ఏం చెప్తారు సార్? అంటే నిన్న పోయి చూసొచ్చారు మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఏంటి ఎట్లా కుంగిపోయింది, ఏంటి దానికి ఉన్నటువంటి పిక్చర్స్ కూడా ఇవన్నీ తీసుకున్న పరిస్థితి ఏంటి? అసలు మీకు ప్రధానంగా ఆరోపణలు ఏంటి? కుంగిపోవడమేనా, దాంట్లో ఏం జరిగింది ఏంటి, ఏం చెప్తారు? అంటే మేడిగడ్డలో కట్టినటువంటి కట్టడం ఒక అహంభావానికి, నిర్లక్ష్యానికి, అవినీతికి, తెలంగాణ ప్రజల్ని పూర్తి స్థాయిలో విస్మరించడానికి ఒక పరాకాష్ఠ. ఎందుకంటే ఆ రోజున 36,000 కోట్ల రూపాయలతోని పూర్తి అయ్యేటువంటి ప్రాజెక్టుని తీసుకుపోయి నేను 20 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇస్తానని చెప్పేసి ఈ రోజున 2016 ప్రారంభం నాటికి అప్పటికే 6,000 కోట్లు ఖర్చు ఉన్నటువంటి ప్రాజెక్టుని మళ్ళీ అదే పనికి 5,522 కోట్లు ఖర్చు చేసి 11,000 కోట్లని ఖర్చు పెట్టేసి డబుల్ ది అమౌంట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత వచ్చేసరికి 94,413 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు ఖర్చు అని చెప్పి ఈ రోజున 20 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తానని చెప్పేసి 1 లక్ష ఎకరాలకే ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి ఈ 94,413 కోట్లలో సింహభాగమైనటువంటి దాదాపు 80,000 కోట్ల రూపాయలని ఖర్చు చేసి ఇంకా 15,000 కోట్ల రూపాయలు మనకు అవసరం ఉంది ఈ ప్రాజెక్టుకి అని చెప్పేసి చిట్ట చివరకు వచ్చేసరికి పిల్లర్లు కుంగిపోయే విధంగా ఈ ప్రాజెక్టుని ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో నిలిపినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. అదేవిధంగా గతంలో ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు ఏమన్నా సలహాలు సూచనలు ఇద్దామని చెప్పేసి ఎప్పుడైనా ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో విస్మరించడం, నిర్లక్ష్యం చేయటం, ఏ నీకేం తెలుసు అని చెప్పేసి ఒక అపహాస్యంతో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఈ రోజున ప్రాజెక్టుకి శరాఘాతం లెక్క తగిలి ఒక ఇంజనీర్లు తమ యొక్క తెలివిని ఉపయోగించి కట్టకుండా ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వం యొక్క తొందరపాటు చర్యతోని ఉరికి గట్టి చిట్ట చివరికి నగర్కా నగాట్కా అన్నట్టు తెలంగాణ ప్రజల యొక్క 100,000 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరేందని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. దీనికి సంబంధించి తెలంగాణ సమాజానికి అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితిని చెప్పడం కోసం నిన్న మా మంత్రులందరూ కూడా అక్కడికి పోయి అక్కడ ఉన్నటువంటి విషయాలని చూసి పరిశీలించి ఇది ఒక ప్రాజెక్టే కాదు ఇంకా మిగతా రెండింటి పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉందని చెప్పేసి అంచనా వేసి మేం చెప్తే ఏదైనా రాజకీయపరమైనటువంటి కోణంలో చూస్తారు ప్రజలని చెప్పేసి దానికి ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్ గారితోనే అక్కడ పూర్తి స్థాయిలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పేసి యావ తెలంగాణ సమాజానికి కాళేశ్వరం యొక్క భవితవ్యాన్ని చెప్పడం జరిగింది. మరి ఈ పరిస్థితులలో తెలంగాణ సమాజం కానీ లేకుంటే బీఆర్ఎస్ నాయకులు కానీ విశ్లేషకులు కానీ మరి ఇటువంటి అవినీతి పూరితమైన నిర్లక్ష్య పూరితమైనటువంటి చర్యలకి లేకుంటే కట్టడానికి ఎవరైతే కారకులైతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. సరే దానికి బీఆర్ఎస్ వాళ్ళు చలో దీని మీద న్యాయపరమైన విచారణ చేయండి అని చెప్పేసి అంటున్నారు. డెఫినెట్లీ మేము దాన్ని స్వాగతిస్తాం. అప్రోప్రియేట్ టైంలో అది కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్టుని ఒక మణి దీపంగా మనం తెలంగాణకి అనుకొని దాన్ని ప్రొజెక్ట్ చేసి ప్రచారం చేసి బస్సులు కట్టి చూపించి ప్రతిపక్షాన్ని రానియకుండా చేసి చిట్ట చివరికి తుసు అనిపించి ఈ రోజున 20 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇస్తానని చెప్పేసి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టుకి 1,00,000 ఎకరాల నీళ్లను మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి అంటారు. ఇప్పుడు అది కూడా తెలియదు. దీనికి పూర్తి స్థాయిలో చింతిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక్కటే కాదు, తెలంగాణ సమాజానికి లేకుంటే ప్రభుత్వానికి ఏదైతే విఘాతం కలిగించే చర్య ఉందో అన్ని చర్యల మీద సమగ్రమైన దర్యాప్తు ఉంటుంది. వాటిని సవరించుకొని మళ్ళీ తెలంగాణను గాడిలో పెట్టే పరిస్థితిలో ఉంటుంది. కారకులైన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించేది లేదు, వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి గతంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు కూడా అదే విషయంతో ఉంటాము. ఉండి ఇప్పుడు 6 గ్యారెంటీలతో మా ప్రభుత్వం కొంచెం బిజీగా ఉంది. 6వ తారీఖు తర్వాత కొంచెం ఫ్రీ అయిపోతుంది. దాని తర్వాత దీని మీద కార్యాచరణ ఏంది అన్న దాని గురించి వాళ్ళు ప్రకటిస్తారని చెప్పేసి ఒక ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను. రైట్ సార్. కృష్ణ గారు ఏం చెప్తారు అంటే చూసి వచ్చారు నిన్న మంత్రులందరూ వెళ్ళి మేడగడ్డ. సో అక్కడ అవినీతి జరిగింది. సో దీంట్లో ఏదైతే కన్స్ట్రక్షన్ కూడా ప్రాపర్గా జరగలేదు.